ఉన్నాడు. ఆ జట్టు యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ని ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కి దించాలని, ఆ తర్వాత గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ ని పంపించాలని ఇర్ఫాన్ సూచించాడు. తాజాగా ఎస్పీఎన్ క్రికెట్ ఇన్ఫోతో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్ ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసే సత్తా ఏబీడీకి ఉందన్నాడు. కాబట్టి వాషింగ్టన్ సుందర్ మాక్సీలని టాప్ ఆర్డర్ లో ఆడించాలన్నాడు. బెంగళూరుకి మంచి భారత బ్యాట్స్మెన్ కొరత ఉందని, దాన్ని వాషింగ్టన్ సుందర్ తో అధిగమించాలి అన్నాడు. అతను మూడో స్థానంలో నిలకడగా రాణిస్తే ఆ జట్టుకు తిరిగి ఉండదని చెప్పాడు. ఏబీ డివిలియర్స్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ లో ఆడగలడు. ఫినిషర్ గా కూడా తన బాధ్యతని సమర్థవంతంగా నిర్వర్తిస్తాడు. కాబట్టి ఆర్సీబీ మాక్స్వెల్ ని అప్ ది ఆర్డర్ లో ఆడించాలి. అప్పుడు అతను నిర్భయంగా బ్యాటింగ్ చేయగలడు. అలాగే వాషింగ్టన్ సుందర్ ని టాప్ ఆర్డర్ లో ఆడించాలి. దేవదత్ పడిక్కల్ తుది జట్టులోకి రావడంతో అతన్ని ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు దింపాలి. ఎందుకంటే ఆర్సీబీకి మంచి భారత బ్యాట్స్మెన్ కొరత ఉంది. వాషింగ్టన్ సుందర్ నిలకడగా 20 నుంచి 25 పరుగులు చేస్తే మిగతా బ్యాట్స్మెన్ చెలరేగుతారని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. మాక్సీని ముందుకు పంపించడం వల్ల ప్రత్యర్థి టీం తమ వ్యూహాన్ని మార్చుకుంటుంది, వారి బెస్ట్ బౌలర్స్ ని ముందే ఉపయోగించుకుంటుంది. అప్పుడు ఆ బౌలర్స్ ని మ్యాక్సీ తన విధ్వంసంతో ఒత్తిడికి గురి చేస్తే ఇతర బ్యాట్స్మెన్ సులువుగా పరుగులు చేస్తారు. బెంగళూరుకి 4లో బ్యాటింగ్ చేసే మ్యాక్సీ చాలా కీలకం. అతని ప్రదర్శన ఆధారంగానే ఈ సీజన్ లో ఆర్సీబీ భవితవ్యం ఆధారపడి ఉందని పఠాన్ చెప్పుకొచ్చాడు.